హాయ్ హలో వెల్కమ్ టు ఎస్కేప్ టీవీ, నేను మీ ఆర్జే నరేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కార్తికేయ టూ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఈరోజు సక్సెస్ మీరు కూడా పెట్టారు. మనతో పాటు ఉన్నారు వెంకటేష్ గారు, వండర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ కార్తికేయ టూ. నమస్కారం అన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే మీ క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను సినిమాలో చూడగానే. ఇదేంటి నిజంగా అంటే ఇలాంటి క్యారెక్టరు నేను ఇంతవరకు చూడలేదు సినిమాస్లో, కానీ అద్భుతంగా అనిపించింది నాకైతే. మీకు ఈ క్యారెక్టర్ ముందే తెలుసా అంటే ఇలా ఉంటుందని క్యారెక్టర్? అంటే క్యారెక్టర్ కోసం తయారయ్యాను ఇలా. నేను ఈ క్రెడిట్ 100% చందు గారికి ఇస్తాను. ఆయన ఎలా ఉంటుందో క్యారెక్టర్ అంతా మౌల్డ్ చేసి, ఇట్స్ డైరెక్టర్ చాయిస్, ఆయనే తయారు చేశాను. ఎలా అనిపిస్తుంది అంటే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది, హిందీ వెల్డ్లో చూస్తుంటే థియేటర్స్ 50 to 700 వరకు వెళ్ళిందంటే, అసలు హిందీ వెళ్ళలో నాకు తెలిసి మీకు చాలా అప్రిషియేషన్ వచ్చింది మీ క్యారెక్టర్కి, దానిపై మీరేమంటారు? వెరీ హ్యాపీ, ఎంజాయ్ చేస్తున్నాను సక్సెస్ని. ఎస్, హిందీ రివ్యూస్లో వాటిలో కూడా బాగా చెప్తున్నారు ఆ పీరియా గురించి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఏం చెప్తారు మీరు మోస్ట్లీ ఇంతవరకు, అంటే ఇప్పటి వరకు చూడని వాళ్ళకి ఏం చెప్తారు ఈ సినిమా గురించి? కంపల్సరీ చూడండి మూవీని. దైవం అంటే ఏంటో తెలుస్తుంది, అండ్ చందుడు మోడెడ్డి గారి విజన్ చాలా మంచిది, నిజాయితీగా తీసే సినిమాను, అందుకే బ్లాక్ బస్టర్ అయింది. ఆ దైవం పైన భక్తి ఎంతుందో అనేది అంటే మీరు అంటే మీ సీన్ చూసినప్పుడు తెలుస్తుంది మాకు. ఇంత సీరియస్గా ఉంటారు, ఒకేసారి కామ్గా అయిపోతుంటారు, అలా చేయడం కూడా చాలా కష్టము. ఎలా అనిపించింది? సో చెప్పాను కదా, ఎవ్రీథింగ్ ఇస్ డైరెక్ట్. కోపం అన్న, కూల్నెస్ అన్న, ఏదన్నా ఆయన చూపించేశాను అంతే. యా, చందు మొండెడ్డి గారి డైరెక్షన్ గురించి మీరేం చెప్తారు? ఎందుకంటే ఇంత మంచి సినిమా సినిమా మాట్లాడుతుంది ముఖ్యంగా. సినిమా మాట్లాడుతుంది, నేను మాట్లాడేముంది. అబీరా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ చందు గారు, థ్యాంక్ యూ. యా, లాస్ట్లీ అనుపమ గారి గురించి ఏం చెప్తారు? చెప్పాను కదా, బ్యూటీ విత్ బ్రెయిన్స్, డేంజరస్ కాంబినేషన్, షీఈస్ వెరీ స్ట్రాంగ్. ఫుల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అన్న మనం. థ్యాంక్ యూ.